నమస్తే, వెల్కమ్ టు యు9 మీడియా న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలంగాణ ప్రభుత్వం సలహాదారుల నియామకం ఉత్తర్వుల జారీ. ఐటీ రంగంలో భాగ్యనగరమే టాప్, ఇక ఐస్ప్రాట్ వ్యవస్థాపకులు. షికారు కోసం భార్యను బీచ్కు తీసుకెళ్లి నీళ్లలో ముంచి చంపేసిన భర్త. తెలంగాణ ప్రభుత్వం సలహాదారులను నియమించింది. ఇక నలుగురు సలహాదారులకు అవకాశం కల్పించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుడిగా మాజీ ఎమ్మెల్యే వేమ్ నరేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖలకు సలహాదారుడిగా షబీర్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి అవకాశం కల్పించారు. హర్కరా వేణుగోపాల్ రావుని ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఇందుకు సంబంధించినటువంటి నియామక ఉత్తర్వులను ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జారీ చేశారు. ఐటీ రంగంలో భాగ్యనగరం యావత్ దేశంలోనే అగ్రగామిగా ఉందని వివిధ రంగాలకు కార్యాలయ సంస్థలకు సమకూర్చే ఐస్ప్రౌట్ సంస్థ వ్యవస్థాపకులు సుందరి పాటిబట్ల, శ్రీని తీర్థాల పేర్కొన్నారు. ఇక రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉన్నటువంటి 6 ఆర్బిట్ ఐటీ భవనంలోకి 5 అంతస్తులు ఆ సంస్థ సరికొత్తగా తీర్చిదిద్దినటువంటి కార్యాలయ కేంద్రాన్ని శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురికి పలు విషయాలపై చర్చించారు. ఇక అమెరికా ఇంగ్లాండ్లోని ఆర్థిక మాంద్యం భారత్పై ఎటువంటి ప్రభావం చూపదు. ఇక ఆ దేశాల బహుశ జాతి సంస్థల మానవ వనరులతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ధరలు లభించే భారత్ వైపు చూస్తాయి. ఇక ఈ నేపథ్యంలో దేశంలో ఐటీ మరింత అభివృద్ధి సాధిస్తున్నానన్నలో సందేహం లేదు. కోవిడ్ నేపథ్యంలో ఐటీ సంస్థలు ఇంటి నుంచి పనులు చేయించిన పరిస్థితులు చెక్కబడడంతో తిరిగి కార్యాలయాల్లో ఉద్యోగులు కార్యకలాపాలు ప్రారంభించేలా చూస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐటీ కార్యాలయాల స్థలాలకు గిరాకీ పెరిగింది. ఇక నగరంలో ఏటా ఐటీ సంస్థల కార్యాలయాలు విస్తీర్ణం రెట్టింపు అవుతుంది. కార్యాలయాల సాంద్రంతో బెంగళూరులో ముందంజలో ఉన్న కార్యాలయాల వినియోగంలో మాత్రం హైదరాబాద్లో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇక 2017లో నగరంలో 11,000 చదరపు అడుగులతో ఐస్ప్రౌట్ సంస్థ ప్రారంభించాం. ఇక నేడు 10,00,000 చదరపు అడుగులు అధిగమించింది. హైదరాబాద్తో పాటు బెంగళూరు, విజయవాడ, చెన్నై, పూణే కేంద్రాలు ఉన్నాయి. ఇక ఢిల్లీ, నోయిడా, ముంబై, కోలికత్తా, అహ్మదాబాద్కు విస్తరించనున్నాం. ఇక రాయదుర్గంలో కొత్తగా 2.5 లక్షల చదరపు అడుగుల్లో 5 అంతస్తుల్లో 4,000 సీట్లతో కేంద్రాన్ని ప్రారంభించాం. ఇక అందులో ఇప్పటికీ 60% స్థలాలు కార్యాలయాలు వచ్చాయి. ఏడాది చివరి నాటికి 50 కేంద్రాలు 2 లక్షల చదరపు అడుగులకు చేరుకోవడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 100 కోట్లు పెట్టుబడిగా పెట్టాం. ఇక మరో 200 కోట్ల పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని తెలియజేశారు. ఇక కనీసం 50 మంది ఉద్యోగులున్న సంస్థలకు కార్యాలయాలు అందచేస్తాం. ఇక 5% అంకుర సంస్థలకు అందచేస్తాం. వివిధ దేశాలకు చెందినటువంటి బహుళ జాతి సంస్థలు తమ కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశాయని పేరు తెలిపారు. భార్యను సముద్రంలో ముంచి చంపేసిన దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ లగ్జరీ హోటల్ మేనేజర్ ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. దక్షిణ గోవాలో జరిగింది ఇక ఘటన. ఇక నిందితుడు గౌరవ్ కటియార్ తన భార్య దీక్షా గంగ్వార్ను కాంబోడియా రామా బీచ్కు తీసుకెళ్లి అక్కడ ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. అయితే ఈ ఘటన వీడియో తీసినటువంటి ఓ వ్యక్తి దాన్ని బయటపడడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం దీక్షా గంగ్వార్ మృతదేహాన్ని పోలీసులు బీచ్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఇక దీక్షతో వివాహేతర సంబంధం నెరిపినటువంటి కటియార్ 7 ఏళ్ల క్రితమే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇక శుక్రవారం షికారు కోసమని భార్యను తాను పనిచేస్తున్నటువంటి హోటల్ సమీపంలో ఉన్నటువంటి బీచ్ కు తీసుకెళ్లి కటియార్ అక్కడ ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఇక ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే స్థానికుడు ఒకడు ఈ ఘటన చిత్రీకరించడంతో అతని నేరం వెలుగులోకి వచ్చింది. కటియార్ దీక్ష ఇద్దరిది లక్నో అని పోలీసులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ లీగ్ T20 2024 టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ కు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హాజరయ్యాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్ కు కింగ్ ఖాన్ స్టాండర్డ్ లో నిలబడి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇక సిక్సర్లు, బౌండరీలు వచ్చిన ప్రతిసారి చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకులు వ్యక్తం చేశారు. షారూఖ్ తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కిరణ్ రెడ్డి కూడా మ్యాచ్ ను వీక్షించారు. ఇక ఈ దృశ్యాలను ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గాను మారాయి. ఇక షారూఖ్ ప్రస్తుతం అబుదాబీ నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యజమానిగా ఉన్నారు. ఇక గత ఏడాది జరిగినటువంటి ఇంటర్నేషనల్ T20 లీగ్ తొడి ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సైతం షారూఖ్ హాజరయ్యాడు. ఇక అబుదాబీ నైట్ రైడర్స్ జట్టులో కోల్కత్తా నైట్ రైడర్స్ కు చెందినటువంటి ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ వంటి స్టార్ ఆటగాళ్లకు భాగమయ్యారు. ఇక తాజాగా మ్యాచ్ లో దుబాయ్ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్, ఎమిరేట్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 కెరియర్ ముగిసినట్టే అనుకున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఆఫ్ఘనిస్తాన్ పై 3వ T20 మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో చెలరేగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయినప్పటికీ 3వ మ్యాచ్లో కేవలం 69 బంతుల్లో 121 పరుగులు బాదాడు. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ రూపంలో ఫలితం తేలగా సూపర్ ఓవర్లో కూడా హిట్ మ్యాన్ గా అదరకొట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం ఇన్స్టాగ్రామ్ వేదికగా రోహిత్ శర్మ కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఆస్వాదించాను అని ఈ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే రోహిత్ శర్మ పోస్ట్ పై మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆసక్తిగా స్పందించాడు. ఈ కారణంగానే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ వెల్డన్ అని రైనా కామెంట్ చేశాడు. ఇక దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియా వైరల్ గాను మారింది. T20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని దాదాపు 14 నెలలు
సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సెలెక్టర్లు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో రోహిత్ ఒక మ్యాచ్ గా రాణించగా కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక దీంతో వీరిద్దరిని T20 ఫార్మాట్ కు ఎంపిక చేయడం అంత తెలివైన నిర్ణయం కాదని విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కిడ్నీ మార్పిడి, కీలు మార్పిడి, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సల గురించి విన్నాం, కానీ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లో అమృత ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తులకు ఏకంగా చెయ్యి మార్పిడి ఆపరేషన్ చేసి విజయం సాధించింది. ఇలాంటి ఆపరేషన్ దేశంలో ఇదే మొదటిది. ఇక 10 ఏళ్ల క్రితం కిడ్నీ మార్పిడి చేయించుకున్నటువంటి 65 ఏళ్ల గౌతమ్ తయల్ తాజాగా చెయ్యి మార్పిడి ఆపరేషన్ చేయించుకుని ఆ ఘనత సాధించిన ప్రపంచంలోనే 2వ వ్యక్తిగా, దేశంలోనే మొదటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. ఇక చెయ్యి మార్పిడి చేయించుకున్నటువంటి మరో కుర్రాడి వయసు 19 ఏళ్లు. ఈ 2 క్లిష్టతరమైనటువంటి ఆపరేషన్లు డిసెంబర్ చివరి వారంలో జరిగాయి. దాదాపు 17 గంటల పాటు జరిగినటువంటి ఆపరేషన్లు విజయవంతమైనట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఢిల్లీకి చెందినటువంటి గౌతమ్ తయాల్ కు 10 దశాబ్దం క్రితం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇక 2 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదంలో మణికట్టు పైనుంచి చేయిని కోల్పోవలసి వచ్చింది. తాజాగా ఆయనకు బ్రెయిన్ డెడ్ అయినటువంటి తానేకు చెందినటువంటి 40 ఏళ్ల వ్యక్తి చేయిని అమర్చారు. ఇక గౌతమ్ కోలుకుంటున్నారని, మరో వారంలో ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రిలోనటువంటి సెంటర్ ఫర్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ వైద్యుడు డాక్టర్ మోహిత్ శర్మ తెలిపారు. అయోధ్య రామ మందిరంలో కొలువు తీరున్నటువంటి రామ్లల్లా విగ్రహాన్ని ఏటా శ్రీరామనవమి నాడు సూర్యుడు ముద్దాడనున్నాడు. దాదాపుగా 6 నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుట ప్రకాశించనున్నాడు. బాలరాముడికి సూర్యతిలకంగా మారనున్నాడు. ఇందుకోసం మందిర నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. సూర్యుడి సంచారం ఆధారంగా ఏటా శ్రీరామనవమి నాడు సూర్యతిలకం ఏర్పడేలా ప్రత్యేకమైన అద్దాలు అమర్చనున్నారు. ఇందుకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సాయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మందిరం పూర్తయ్యాక 3వ అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలో విగ్రహంపై, అది ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. ఇక బాలరాముడికి సూర్యతిలకం వ్యవహరిస్తూ ఉన్నారు. ఏటా శ్రీరామనవమికి మధ్యాహ్నం 12 గంటలకు ఈ సూర్యతిలకం మొదలై 6 నిమిషాల పాటు బాలరాముడి విగ్రహం నుదుటిన ప్రకాశించనుంది. ఇక దీనికోసం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దీనికి అవసరమైనటువంటి వస్తువులను బెంగళూరుకు చెందినటువంటి ఆప్టిక్ సంస్థ తయారు చేసి ఇచ్చింది. రామ మందిరం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి విగ్రహంపైకి సూర్యకిరణాలు ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాలు అమర్చనున్నారు. ఇక చంద్రమాన తిథికి అనుగుణంగా ఏటా శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహ నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. కాగా రామ మందిర నిర్మాణంతో పాటు ఈ ప్రత్యేక వ్యవస్థలోని ఎలాంటి ఉక్కు, ఇనుము, బ్యాటరీ, విద్యుత్ వాడలేదని టెంపుల్ ట్రస్ట్ వెల్లడించింది. అయోధ్య శ్రీరామ మందిరం విషయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసినటువంటి వ్యాఖ్యలు విశ్వ హిందూ పరిషత్ మండిపడింది. ఇక త్వరలోనే అసదుద్దీన్ కూడా రామనామం జపిస్తారని వ్యాఖ్యానించింది. శనివారం అసదుద్దీన్ కర్ణాటకలో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక బాబ్రీ మసీదును ఓ పద్ధతి ప్రకారం ముస్లింలకు దూరం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. 1992 మసీదును కూలగొట్టి ఉండకపోతే ముస్లింలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనేవారు కాదని అభిప్రాయపడ్డారు. 500 ఏళ్ల పాటు బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత జీబీ పంత్ సీఎంగా ఉన్న కాలంలో మసీదులో విగ్రహాలు పెట్టారు. ఆ తర్వాత సీఎం మసీదును మూసేశారు. అనంతరం అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. ఇక విహెచ్పీ ఏర్పాటైన కాలంలో అక్కడ రామ మందిరం లేనే లేదని ఒవైసీ చెప్పుకొచ్చారు. కాగా ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై విహెచ్పీ ప్రతినిధి బగ్గుమన్నారు. గత 500 సంవత్సరాల్లో మీ పూర్వీకులు ఎవరైనా అయోధ్యను సందర్శించారా? ఒవైసీ యూకేలో బారిస్టర్ చేశారు, మరి మసీదును రక్షించుకునేందుకు ఆయన కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. ఇక ఈ ముస్లిం పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, త్వరలోనే వీరు రామభక్తులుగా మారతారని, రామనామం జపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. దావోస్ నుంచి లండన్ కు చేరుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీగా గడుపుతూ ఉన్నాడు. ఇక లండన్ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్మారక కేంద్రాలను సందర్శించారు. ఇక లండన్ లో ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చారిత్రక కట్టడాలను, స్మారక కేంద్రాలను ఆయన సందర్శించారు. ఇక బిగ్ బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ కట్టడాలను సీఎం తిలకించారు. ఇక ఆ దేశ పురోగతి, ఆర్థిక అభివృద్ధులు, ఈ పర్యాటక కేంద్రాల పాత్రను సీఎం అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భూముల రిజిస్ట్రేషన్ కోసం గతంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. అయితే ధరణి పోర్టల్పై మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ధరణి పోర్టల్ పారదర్శకంగా లేదని ఆరోపించింది. ఇక తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చింది. అయితే తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ కంటే ఏపీలో రిజిస్ట్రేషన్ విధానం చాలా బాగుందని ఇటీవలే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ బీజేపీ ఏపీ నేత సత్యకుమార్ మాత్రం దీనికి భిన్నమైన వాదన చేశారు. ధరణి కన్నా ఏపీలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిల్ చట్టం 10 రెట్లు ప్రమాదకరమైందని ఆయన ఆరోపించారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.